cinegoyer.com ప్రేక్షకులకు డైరెక్టర్ శంకర్ కళాభివందనాలు తెలియజేస్తున్నాను. స్కూల్లో చదివేటప్పుడు డ్రామాలు స్కిట్లు అవి వేసేవాళ్ళం. ఈ వెకేషన్స్కి ముందు జరిగే స్కూల్ డే సందర్భంగా అట్లాగే చదువుతో పాటు ఎక్కువ మా స్కూల్లో ఉన్న పుస్తకాలు చదవడం ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. ఈ బయోగ్రఫీస్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఈ వారియర్స్, ఈ జాతి పోరాటాలు చేసిన వాళ్ళ గురించి తెలుసుకోవటము, దాని గురించి ఏదో తెలియని ఒక ఉద్వేగం వచ్చేది. దాన్ని ఎక్కువగా నేను ఎంజాయ్ చేసేవాడిని. ఫస్ట్ నుంచి కూడా నేను స్కూల్ ఫస్ట్లో పాస్ అయ్యేవాడిని, స్కూల్ ఫస్ట్గా ఉండేవాడిని, స్కూల్ క్లాస్ లీడర్గా ఉండేవాడిని. తర్వాత స్కూల్ డే సందర్భంగా టీచర్స్ స్టూడెంట్స్ టీచర్గా చెప్పేటప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకంటే నాకు రెండు మూడు క్లాసులు ఇచ్చేవాళ్ళు. ఈ రెండు మూడు క్లాసులతో టీచర్ ఎట్లా బిహేవ్ చేస్తాడు, టీచర్ ఎట్లా చెప్తాడో అట్లా ఆల్మోస్ట్ అనుకరణలాగా చేసి దాన్ని నా ఓన్ స్టైల్లో లెసన్ చెప్పటం, ఇవన్నీ కూడా ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఇట్లా చైల్డ్హుడ్లో లిటరేచరు డ్రామా రెండు ప్యారల్గానే ఇంట్రెస్ట్ చూపించుకుంటూ ప్లే చేసేవాళ్ళం. ప్రైజులు కూడా వచ్చాయి మాకు. ప్రభావితం చేసిన బయోగ్రఫీలు అంటే పుస్తకాల్లో చదివినవి ఉన్నాయి. ఇప్పుడు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, రాణా ప్రతాప్, ఆజాద్ చంద్రశేఖర్, అట్లాగే అల్లూరి సీతారామరాజు, ఇట్లాంటి ఎన్నో వీరగాథల్ని చదువుతున్న కాలంలోనే మా విలేజ్లో కొంత నక్సలైట్ ప్రభావితమైన విలేజ్ మావి. అసలు రియల్ హీరోస్ని కూడా మేము ఒరిజినల్గా చూసేవాళ్ళం. అంటే పుస్తకాల్లో చదువుతున్న హీరోలకి, ఇక్కడ కళ్ళ కనబడుతున్న హీరోలకి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా నేను ఫీల్ అయ్యేవాన్ని. సో అది తెలియకుండానే ఆ స్ఫూర్తి దొరికేది మా విలేజ్లో. ఎందుకంటే మా రిమోట్ విలేజ్ యాక్చువల్గా. నాకు నేను 7th వచ్చిన తర్వాత కానీ మాకు ఉదయం ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు వచ్చే అవకాశం ఉండేది. మేము టౌన్కు వెళ్ళాలంటే రోజుకు ఒకసారి బస్సు వచ్చేది మార్నింగ్. 7th వచ్చిన తర్వాత ఉదయం ఒకసారి ఒక బస్సు వచ్చేది, సాయంత్రం ఒకసారి బస్సు వచ్చేది. అంటే ఉదయం వెళ్ళిన వాళ్ళు సాయంత్రం తిరిగి రావాలి. అంటే ఒక బస్సు ఫెసిలిటీ కానీ, ఒక కరెంటు కానీ లేని ఒక రిమోట్ విలేజ్లో ఉండేవాళ్ళం. సో తర్వాత కరెంటు వచ్చింది, తర్వాత కాలక్రమం జరిగింది. కానీ బట్ ఆ పరిస్థితిలో ఆ పావర్టీ, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యాక్చువల్గా. మాకు మినీ రైస్ మిల్ ఉండేది, ప్యాడీ ఒడ్లు బియ్యం మార్చి రైస్ మిల్ ఉండేది చిన్నది. సో ఎక్కువ కమ్యూనికేషన్ ఉండేది మొత్తం విలేయర్స్తో, అందరితో. మా ఫాదర్కి మంచి కమ్యూనికేషన్, ఫాదర్ ఏమో కొంత ఈ లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీస్కి సింపథైజర్గా ఉండేవాడు. సో అట్లా కొంత మాకు ఆ ఫ్యామిలీలో వాళ్ళతో లిటరేచర్ కానీ, వాళ్ళతో స్నేహపూర్వకమైన వాతావరణం కానీ, వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో వచ్చారని తినటం, ఇవన్నీ కూడా జరగటం వల్ల కొంత ఐడియాలజికల్ బేస్ అక్కడ ఏర్పడింది యాక్చువల్గా. యాక్చువల్గా ఇంజనీర్ అవ్వాలనేది నేను 10th చదువుకునేటప్పుడు నా అంబిషన్ ఇంజనీర్ అవ్వాలని. దానికోసమే నేను హైయర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా 10th పాస్ అయ్యాను. చిన్న ఊర్లో ఉండే ఒక హై స్కూల్లో పాస్ అయ్యాను. మా చుట్టుపక్కల 5-6 హై స్కూల్లో కూడా నేనే ఫస్ట్ క్లాస్ వచ్చాను. తర్వాత ఇంటర్మీడియట్కి నల్గొండ టౌన్లో చదవటం, అక్కడ ఫస్ట్ ఇంటర్మీడియట్ కూడా హైయర్ ఫస్ట్ క్లాస్ అండి. అయితే ఇంటర్మీడియట్ 10th అయిపోయి అంటే ఈ ప్యారల్గానే ఈ మూమెంట్లు ఏమైనా చూస్తూనే ఉన్నాం కానీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉండేది, ఓన్లీ విట్నెస్ లాగా ఉండేవాడు. ఇంటర్మీడియట్ తర్వాత ఎంట్రన్స్ రాసిన తర్వాత ఒక్క ర్యాంక్లో నాకు సీట్ రాలేదు. ఓఈలో ఒక ర్యాంక్లో మిస్ అయింది, బాగా అప్సెట్ అయినా. ఎందుకంటే నా అంబిషన్ ఇంజనీర్ అవ్వాలని. సో ఇంకా వాట్ నెక్స్ట్, ఇంకా నాకు వేరే ఏం చదువు బుద్ధి కాలేదు. సరే నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవుదాము, నెక్స్ట్ ఇయర్ ఫ్రెండ్స్ అంతా కూడా ఏముంది, ఒక్క ర్యాంక్ కదా, నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవుదాము అంటే నాకెందుకో అసలు నెక్స్ట్ ఇయర్ అనేది ఇంకా ఒక చాలా లాంగ్, ఒక సంవత్సరం రోజులు అనేది చాలా పెద్ద టార్గెట్ లాగా అనిపించింది. అంతకాలం నేను వేస్ట్ ఉండాలా అనిపించినప్పుడు పాలిటెక్నిక్లో జాయిన్ అవుదాం అనుకుని ఫ్రెండ్స్ అంతా చెప్పారు. కానీ నాకు ఇష్టం లేదు, అయినా కూడా బలవంతంగా పాలిటెక్నిక్లో అప్లై చేసాం, సీట్ వచ్చింది. వచ్చిన తర్వాత పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ కోర్స్ అంతా కూడా ఇంటర్మీడియట్లో ఉన్నదే ఉంటుంది ఆల్మోస్ట్. సో చదవడానికి ఏం లేదు, లెక్చరర్లు కొత్త లెక్చర్లు. మా కాలేజీలో పాలిటెక్నిక్ కాలేజీ పడింది 2nd ఇయర్ అప్పటికి నల్గొండలో. 2nd ఇయర్లో రన్ అవుతుంది, లెక్చరర్స్ కూడా కొత్త వాళ్ళు. వాళ్ళు చెప్పేదానికంటే ముందు మాకే అర్థం అవుతుండేది, మేమే చెప్తుండేవాళ్ళం. సో దీంట్లో వచ్చి డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాం, స్టూడెంట్ పాలిటిక్స్లోకి. ఆ విలేజ్ బేస్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంటర్ అవ్వటం. దాంట్లో నుంచి ఇంకా ఈ ఇంజనీర్ అవ్వటము,
మనము ఈ పెళ్లి చేసుకోవటము, ఈ అంటే రొటీన్ లైఫ్లోనే మనము కాలం గడపాల. రొటీన్ లైఫ్ కంటే కూడా ఒక అద్భుతమైన లైఫ్ వేరే ఉంది, భిన్నమైన లైఫ్ ఉంది. ఆ లైఫ్ని చేసి అది ప్రజలకు ఉపయోగపడుద్ది అనే ఒక ఇంటెన్షన్ స్టార్ట్ అయ్యింది. సో ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో కాలేజీలో ఈ గొడవలు అవ్వటం వల్ల కాలేజీ వాలంటీర్ డిక్లేర్ చేయటం, ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు, సినిమా యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారిది మాది పక్కపక్క వాళ్ళు. సో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వాళ్ళు ఊరు రావటం, వచ్చినప్పుడు మేము అంత వెళ్ళాము. ఆ ఫ్యామిలీతో మాకు మంచి అనుబంధం ఉండేది. వెళ్ళినప్పుడు ఆయన నేను అప్పటికే ఆర్టికల్స్ రాయటం, అక్కడ లోకల్ పేపర్స్లో పోవటం, శ్రీశ్రీ గారు నన్ను మెచ్చుకోవటం, ఇవన్నీ కూడా చూసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా వీడు హయ్యర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, వీడు టోటల్గా వీడి మైండ్ చేంజ్ అయిపోయింది, వీడు మామూలుగా వెళ్ళిపోయేటట్టున్నాడు పార్టీలోకి అనే ఒక ఇచ్చి తీసుకెళ్ళండి అనటం, ఆయన రమ్మనటము, మా ఇంట్లో ఒప్పుకోకపోవటం, ఇది ఒక పెద్ద ప్రాసెస్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 11 డేస్ తక్కుడు వచ్చి లేలే నేను చూసుకుంటాను రమ్మనటం, అప్పుడు ఇంకా ఆల్టర్నేటివ్ లేక అక్కడికి వెళ్ళటం జరిగింది అనమాట, చదవటం ఇష్టం లేక. సో లిటరేచర్ పైన ఎట్లాగో ఇంట్రెస్ట్ ఉంది. అప్పటిదాకా నాకు సినిమాల పట్ల పెద్ద మోజేం లేదు. అసలు సినిమా యూత్ని విద్యార్థుల్ని తప్పుదోవ పట్టిస్తాను ఒక అభిప్రాయం ఉండేది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమాని నేర్చుకోవటం జరిగింది, సినిమాని, సినిమా సంబంధించిన బుక్స్ కానీ, లిటరేచర్ని ఇంకా ఎక్కువ చదవటము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఫీల్డ్లో దేంట్లో జాయిన్ అవ్వాలనే ఆలోచన డిసైడ్ చేసుకోమన్నప్పుడు రైటింగ్ బెటరా డైరెక్షన్ బెటరా అనే దాంట్లో ఆలోచించుకొని డైరెక్షన్ బెటర్ అనుకుని దీంట్లోకి ఎంట్రీ అనమాట. సో అట్లా ఈ దీంట్లోకి అనుకోకుండా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సినిమాలు చూసేవాళ్ళకని తక్కువ చూసేవాళ్ళం, అంటే ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉండే సినిమాల పట్ల. అంటే కొన్ని సినిమాలు చూసేవాళ్ళం, సినిమా బాగుంది అనుకున్నప్పుడు, మాదాలంగారు యువతరం కదిలింది, మరో మల్లెపు, ఈ చరిత్ర ఏ సిరాతో, అట్లాంటివి మాత్రం కొంచెం చూసేవాళ్ళము. ఇంకా మిగతా సినిమాలంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. పైగా తప్పుదోవ పాటిస్తున్నారు సినిమా అనేది ఒక ఆలోచన ఉండేది. బాలచంద్ర గారి సినిమాలు చూసేవాడిని, ఈ తొలి కోడి కూసింది అట్లాంటి సినిమాలు కూడా చూసాము, చేసాం అట్లా. ఇప్పుడు జయమందిర అట్లాగే అదే ప్యాటర్న్ చేసాము. జయమందిర కూడా మన కాన్సెప్ట్ చెప్తూనే ఎక్కువ మంది ఆడియన్స్ లైక్ చేసే విధంగా మనం దాన్ని చేయటం జరిగింది. భద్రాచలం ఒక హ్యూమన్ కైండ్, ఒక జీవితం లేదా సాధించాలనే అంశము, ఇట్లా ఏదన్నా ఒక పాయింట్ పెట్టుకొని దాన్ని చుట్టూ కొంత ఎక్కువ మంది ఆడియన్స్ని తీసుకునే అవకాశం ఇప్పుడు ఎన్కౌంటర్ చేసాం. ఎన్కౌంటర్ కూడా బ్యాక్డ్రాప్ నక్సలిజం పోలీస్ సిస్టమ్ మధ్యలో ఉన్నా కూడా దాంట్లో అద్భుతమైన మదర్ యాంగిల్ ఉంటుంది, హ్యూమన్ యాంగిల్, మదర్ యాంగిల్ ఉంటుంది. శ్రీరాములయ్య ఒక బయోగ్రఫీ, అట్లాగే ఆయుధం, ఆ ఫ్యాక్షనిజం, అంటే ఇక రాయలసీమ ప్రాంత ప్రజలంటే రాక్షసులు అనే పద్ధతిలో సినిమాలు వస్తున్నాయి. అది కాదు, ఎందుకంటే నేను శ్రీరాములయ్య టైంలో కానీ అంత ముందు కానీ ఆ తర్వాత కానీ నేను అక్కడ ప్రజలతో దాదాపు రాయలసీమ 4 జిల్లాలో కూడా నాకు చాలా విలేజెస్ తెలుసు, విలేజెస్తో పరిచయాలు ఉన్నాయి. సో అక్కడ మనుషులు ఉన్నారు, మానవత్వం బతుకుంది, మీరు అనవసరంగా రాక్షసులాగా చిత్రీకరించదనే దాన్ని చెప్పదలుచుకొని ఆయుధం సినిమా చేశాం. తర్వాత భద్రాచలము, భద్రాచలము ఒక వ్యక్తి ఒక పల్లెటూరులో ఉన్నవాడు, వాడు సిన్సియర్గా కష్టపడితే ఏ స్థాయికైనా చేరవచ్చు, కృషి పట్టుదలంట అని చెప్పాం. రామ్ సినిమాలో కూడా ఈ కమ్యూనల్, ఇంటర్నల్ కమ్యూనల్ వారు, హిందూ ముస్లిం గొడవలు, వీటిల్లో ఈ మీరు అనవసరంగా బలైపోతున్నారు, సామాన్యులు సమిదలైపోతున్నారు, పైన ఉన్నవాడు కరెక్ట్గా ఉంటున్నాడు, వాళ్ళు కలిసి మిమ్మల్ని ఫూల్స్ చేస్తున్నారు, కాబట్టి హిందువులు ముస్లింలు కల్చరల్గా కలవాలి, సాంస్కృతికంగా కలిస్తే మనల్ని ఎవడు విడదీయలేడు, యూనిటీ ఎవడు విడదీయలేడు, కాబట్టి దేశ సమైక్యతకి, దేశ యొక్క అభివృద్ధికి, దేశంలో ఉన్న శాంతి భద్రతలకి ఇది మంచి ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ సినిమా చేయడం జరిగింది. అది పాయింట్ మంచిదే కానీ మిస్కాస్టింగ్, రకరకాల రీజన్స్తో అది పెద్దగా అప్రిసియేషన్ పొందలే కానీ మరి సినిమా చూసిన క్రిటిక్స్ బాగున్నాను, క్రిటిక్స్కి నచ్చింది. ఎందుకంటే ఒక హిందూ ముస్లిం జంట, ఒక హిందూ జంట, హిందూ జంట ముస్లిం జంట ఇద్దరు సీతారాముల కళ్యాణం చేస్తారు. సో కల్చరల్గా పండుగల్లో సంబరాల్లో, ఎందుకంటే మనం హిందువులు చాలామంది ఇప్పుడు దర్గాలకు వెళ్తారు, ఇప్పుడు మేము కూడా వెళ్తాం దర్గాలకు వెళ్తాం, అట్లాగే మీరు కూడా మా గుళ్ళకి రండి, కలిసి ఒక కల్చరల్గా కలిస్తే తప్ప మనము వీళ్ళని ఎక్కువ కాన్స్పరస్ చేసే వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేయలేము, కల్చరల్గా కలవాలని చెప్పడం తెలిసింది. అది సిన్సియర్ పాయింటే, సిన్సియర్ అటెంప్టే కానీ కొంత మిస్ఫైర్ అయింది. అందుకని ఆ జాగ్రత్తలు తీసుకొని జయపూల తెలంగాణ చేసాం, దీంట్లో మంచి అప్రిషియేషన్ వచ్చింది, చాలా కేర్ తీసుకున్నాం. అయినా కూడా ఇదేంటంటే రన్నింగ్ మూమెంట్ని పరిగెత్తుంటుంది కాలం, దాన్ని పట్టుకొని మనం సినిమా తీయాలి, మనం రిలీజ్ అయ్యే రోజు కూడా అది అప్డేట్ అయి ఉండాలి. చాలా కష్టమైన పని. కథ ఆలోచించినప్పుడు నేను కథ జనవరిలో ఆలోచించాను,
డిసెంబర్లో నవంబర్లో ఎప్పుడైతే అతను శ్రీకాంత్ చారి సూసైడ్ చేసుకున్నాడో డిసెంబర్లో 29th సినిమా చేసిన అనౌన్స్ చేశాను. జనవరి నుంచి కథ మీద కూర్చుని ఆలోచించి ఫిబ్రవరి కథ అయిపోయింది. కానీ సినిమా స్టార్ట్ చేసింది ఆగస్ట్లో, ఎందుకంటే క్యాస్టింగ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకునే టైంకి. అప్పటికి చాలా అనుకున్న కథ చాలా వెనక్కి వెళ్ళిపోయింది, ఎందుకంటే ఇంకా అప్డేట్ అవుతా ఉంది. ఇష్యూస్ ఉద్యమాలు కానీ, ఇష్యూస్ కానీ, పరిణామాలు కానీ ఇవన్నీ అప్డేట్ అవుతా ఉన్నాయి, దాన్ని పట్టుకోవాలి నేను. సో రిలీజ్ అయ్యే టైంకి ఇంకా అప్డేట్ అయింది. శ్రీకృష్ణ కమిటీకి ముందు రిలీజ్ చేద్దాం అనుకున్నాం, పని కానీ కొన్ని కారణాలు రిలీజ్ చేయలేకపోయాం. సో ఇంకా అప్డేట్ చేయాలి దాన్ని. సో ఇట్లా అది అంత రన్నింగ్ మూమెంట్ని, ఓ హిస్టరీని సిన్సియర్గా రికార్డ్ చేస్తూ జరుగుతున్న చరిత్రని, జరుగుతున్న ఉద్యమాన్ని, జరుగుతున్న పోరాటాలని స్క్రీన్ పైన వాళ్ళు ఆ రిలీజ్ రోజు కూడా చూసుకుంటే ఇది అప్డేట్ అయిన సినిమాగా చేయటం అనేది ఒక గొప్ప సాహసం. దానికి ఎఫర్ట్స్ పెట్టాం. గాడ్ ఈజ్ గ్రేట్. గణపతి సత్యనారాయణ స్వామి ఆయన దేవుల వల్ల, ఆయన ఆశీస్సుల వల్ల డెఫినెట్గా అది మంచి అప్రిషియేషన్ వచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది. ఈవెన్ ఆంధ్ర రాయలసీమలో కూడా ఇంటలెక్చువల్స్, కవులు, కళాకారులు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఈవెన్ లైవ్లోకి వచ్చారు, లైవ్లోకి వచ్చి మాట్లాడి అప్రిషియేట్ చేశారు. లాయర్స్, డాక్టర్స్ అయితే నువ్వు నిండా నువ్వు వెళ్ళి బతికి ఇలాంటి మంచి సినిమాలు తీయాలని చెప్పారు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఆ బ్లెస్సింగ్స్ ఆయన ఆయన దీవెనే, అప్పాజీ గణపతి దీవెనే, అదే స్వామి దీవెనే. చాలా బాగా ఎంత చాలాసార్లు నర్వస్ అయ్యాను, అంటే నేనే ప్రొడ్యూసరు, వేరే ప్రొడ్యూసర్ ఉంటే బర్డెన్ తక్కువ ఉంటుంది, ఇంకా ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ప్రొడ్యూసర్ అవ్వటం వల్ల సగం ఎనర్జీ దానికే పెట్టాలి, ఫైనాన్స్, కళ, తర్వాత ఫైనాన్స్ డీల్ చేయటము, మాట్లాడటము, ఖర్చు పెట్టేటప్పుడు మిస్యూజ్ అవ్వకుండా చూసుకోవటం, ఇది చాలా ఇంపార్టెంట్. సినిమా తీయటం ఒకదైతే సినిమా పెట్టే ప్రతి రూపాయి కూడా అది మిస్యూజ్ అవ్వకుండా చూడాలి, సినిమాలో కనబడాలి అది, లేకపోతే వేస్ట్ అయిపోతుంది, అది ఎవరు తెలియకుండా పోతుంది. నాకు ఉపయోగం ఉండదు, సినిమా చూసే ప్రేక్షకులకు ఉపయోగం ఉండదు, అందుకోసం మిస్యూజ్ అవ్వకుండా చూడటం అనేది చాలా పెద్ద విషయం. సో ఇవి చేసుకుంటూ ప్యారలల్గా రన్నింగ్ మూమెంట్, ఒక స్క్రిప్ట్ బైండ్ చేసుకొని ఇది మన కథ, ఓ లవ్ స్టోరీ, హ్యాపీగా లవ్ స్టార్ట్ అయింది, మధ్యలో బ్రేక్ అయింది, తర్వాత కలిసారు, ఇది కదా అనుకుని స్క్రిప్ట్ కన్ఫర్మ్ చేసుకొని పెట్టుకుని ఉంటే నాకు పెద్ద బర్డెన్ లేదు. కానీ ఈ స్క్రిప్ట్ అలా కాదు, ఈ స్క్రిప్ట్కి చాలా లిమిటేషన్స్ ఉంటాయి, తర్వాత పరిధులు దాటి పరిగెత్తాలి, పైగా ఎవరిని హర్ట్ చేయకు, ముఖ్యంగా ప్రజల్ని హర్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈరోజు రాజకీయ నాయకులే ద్రోహులు, అది ఎక్కడి రాజకీయ నాయకులైనా సరే, అది ఏ ప్రాంత రాజకీయ నాయకులైనా, ఏ ప్రాంతాల్లో క్యాపిటలిస్ట్ అయినా కూడా వాళ్ళే ఈ ప్రజల్ని విడదీస్తున్నారు, అవసరం ఉన్నప్పుడు కలుద్దాం అనుకుంటున్నారు, అవసరం ఉన్నప్పుడు విడదీస్తున్నారు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ పవర్ గేమ్లో, వాళ్ళ సీట్ల కోసం, వాళ్ళ పార్టీ మనుగుల కోసం ప్రజల్ని పావులా వాడుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలుగా మనం కలిసి ఉన్నాం, ప్రాంతాలుగా విడిపోయినా పర్లేదు, కానీ మనుషులుగా మనం కలిసి ఉన్నాం. వీళ్ళు ఎవరైతే మనల్ని విడదీయడానికి ట్రై చేస్తున్నారో, మనల్ని కలవకుండా ఉండడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేద్దాం. కాబట్టి తెలంగాణలో కూడా ద్రోహులు ఉన్నారు, రాజకీయ నాయకులు ద్రోహులు చూపించాను క్లియర్గా నేను సినిమాలో.